దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఈ వాగ్దానం మన అందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం ఇస్తున్న దేవుడు ఎంత సూటిగా మనతో అంటున్నాడు చూడండి. దేని గురించి భయపడుతున్నారు? సమస్యలను చూచి భయపడుతున్నారా? మీకున్న అనారోగ్యాన్ని చూచి భయపడుతున్నారా? మీకున్న ఇబ్బందులను బట్టి భయపడుతున్నారా? ఏదో రేపటిని గురించి, ఏంటి ఎలాగా ఈ పరిస్థితులు ఎలాగా అని టెన్షన్ పడుతున్నారా? దేనికి భయపడద్దు. మన ప్రభువు మనకిస్తున్న చక్కని వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను. ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, మనతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభులు వారు మనకు తోడున్నారు, అన్నీ ఆయనే చూసుకుంటారు. మనకి ఏ లోటు రానివ్వరు, మన మీదకి ఏ కీడు రానివ్వరు. మనల్ని ఆయన ఉద్ధరిస్తారు ఖచ్చితంగా. ఆయన తోడున్నారు. భయపడొద్దమ్మా, భయపడొద్దు నానా, భయపడొద్దయ్యా, ఆయన తోడున్నారు. ఈ వాగ్దానం ఎవరితో ప్రభు చెప్తున్నారో చెప్పనా? భయంకరమైన కరువులో భవిష్యత్తును గురించిన టెన్షన్తో ఇస్సాకు అనే భక్తుడు గెరారు అనే ప్రదేశంలో ఉన్నాడు. చాలా టెన్షన్గా ఉన్నాడు, చాలా భయంతో ఉన్నాడు. అతడు అలా భయంతో ఉండటానికి గల కారణం, అబ్రహాము దినాల్లో తన తండ్రి దినాలలో ఉన్న కరువు కాక ఇది మరొక భయంకరమైన కరువు ఆ దేశంలో ఉంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అక్కడ మనుషులు కూడా తనకంతా వ్యతిరేకమే, పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నాయి. వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకొని బయలుదేరాడు. దేవుడు అంటాడు, నో, నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండు, నేను నీకు తోడున్నాను, నిన్ను ఇక్కడ ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడు, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుడు ఉన్నాడు కదా, ఓకే, ఆయనే చూసుకుంటారు, ఆయన నన్ను ఇక్కడే బ్లెస్ చేస్తానన్నారు అని అక్కడే ఉన్నాడండి. అక్కడే ఉండి ఏం చేశాడంటే బావులు తవ్వాడు. ఎందుకంటే ఆయన పంట వేయాలి కదా, బావులు తవ్వాడు నీరు కోసం. మొదటిగా ఒక చోట బావి తవ్వాడు. నిజంగా తోడుంటానన్న దేవుడు ఆయన పక్షా నుండి భలే చెలలు గల ఓటలు ఇచ్చాడండి. అబ్బా, ఎంతో సంతోషపడ్డాడు. ఆ ఓటలను చూసి ఎంతో ఆనందించాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఆయన మీద గొడవాడేశారు, జగడమాడేశారు. ఈ బావి మాది, ఈ ఓటలు మాకు సంబంధించినవి, ఎవడో నువ్వు ఎక్కడి నుండి వచ్చినాడు, గెటౌట్ అని ఆయన మీద గొడవాడారు. గొడవాడలేడు కదా, సరేనే తీసుకోండి అని ఇంకో చోటకి వెళ్ళిపోయాడండి. ఈయన అక్కడ నుండి ఇంకో చోటకి వెళ్ళిపోయి అక్కడ బావి తవ్వుకున్నాడు. అక్కడ కూడా దేవుడు ఈయన పక్షా నుండి, నేను ఉంటానన్నాడుగా దేవుడు, దేవుడు ఈయన పక్షా నుండి నిజంగా అక్కడ కూడా భలే జలొచ్చింది. జలొస్తే ఆ ఊరోళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ కూడా ఆయన మీద జగడమాడారు, భయంకరంగా గొడవాడేశారు. సరే బాబు తీసుకోండి అని చెప్పి అక్కడ నుండి మరో చోటకి వెళ్ళారు. జనం అనుకుంటున్నారు, ఇంతకుముందు రెండు చోట్ల భలే జల్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా వచ్చేస్తా అనుకుంటున్నాడు పిచ్చోడు అనుకుంటా ఉన్నారు. లేదు లేదు, ఈసారి కూడా బావి తవ్వాడు, మరలా అంతకంటే మంచి జలొచ్చింది. ఇప్పుడు జనాల్లో ఒక ప్రశ్న వచ్చింది, జనాల్లో ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ప్రశ్న వచ్చి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా గొడవకు వస్తారేమో అని భయపడుతున్నాడు ఈయన. భయపడుతున్న సమయంలో దేవుడు అన్న, భయపడద్దు, నేను నీతో కూడా ఉన్నాను. ఇప్పుడు జనాల్లో ఒక విధమైన భయం కలిగేటట్టు చేశాడు దేవుడు. అమ్మో, ఒక వ్యక్తికి ఇలా జరుగుతుందంటే ఆ వ్యక్తికి దేవుడు తోడుంటేనేగా, దేవుడు తోడుంటేనే ఇలా జరుగుతుంది అని వాళ్ళందరిలో కలిగేటట్టు చేసి ఇప్పుడు వాళ్లే వచ్చి ఈయనతో సమాధాన పడేటట్టు చేశాడు. వాళ్ళందరూ వచ్చి ఈయనతో సమాధాన పడుతున్నారు. అయ్యా, ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉండడం మేము చూచాం, నీతో మేము గొడవ పెట్టుకోమయ్యా, క్షమించయ్యా, నువ్వు కూడా మా మీద బాధ పెట్టుకోవద్దయ్యా, అయ్యా మనం సమాధానంగా ఉన్నాం అంటూ ఆయనతో సమాధాన పడ్డారండి. ఆయన విత్తనం వేశాడండి, పంట పండిందండి, నూరంతులుగా పండేసిందండి.
ఆయనకి ఎంత పండాలని ఎక్స్పెక్ట్ చేశాడో అంతకన్నా బాగా పండిసింది. ఎందుకంటే దేవుడు ఆయనకి తోడున్నాడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అన్నాడు కరువు ప్రాంతంలో చుట్టూ శత్రువుల మధ్య దేవుడు తోడుండి అన్ని విషయాల్లో ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మన దేవుడు ఈరోజు మనకు కూడా తోడున్నాడు. మనతో కూడా అంటున్నాడు ఈ మాట, నేను నీకు తోడున్నాను బిడ్డ, భయపడద్దు, అన్నీ నేనే చూసుకుంటాను, నీ శత్రువులను నీకు మిత్రులుగా చేస్తాను, కరువు అనేది రానియకుండా నిన్ను పోషిస్తాను అంటున్నాడు. కనుక ఈ వాగ్దానం అన్నాడు ఇస్సాకు జీవితంలో నెరవేరినట్లు వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, నీ బిడలుకున్న ఆ భయాందోళనలన్నీ దయచేసి దూరపరిచి ప్రభువా, నీ హృదయాల్ని, మీరందరి హృదయాన్ని తెప్పరల చేయండి. గుండెలో ధైర్యం నింపండి. మీరు పక్షాన గొప్ప జయం దయచేయమని ఈ కొద్ది మనవులు నజరేడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.